న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరులో గీతా కార్మికుల ఆవేదన. కల్లుగీత కార్మికులు, గీతా కార్మికులమైన మేము మా తాతల కాలం నుండి ఇదే మా ప్రాథమిక వృత్తిగా, ఇది తప్ప వేరే పని చేయలేమని, వేరే పనికి వెళ్ళినా తాము చేయలేమని, తమ శరీరం సహకరించదని, తమ గీత ఉంటే తర్వాత చేద్దాం అనుకున్న దానికి కల్లుగీత చాలా ప్రమాదకరమైందని, ఇప్పుడు తమ వృత్తి చేయకపోతే జీవనం సాగదని, ప్రభుత్వం చేయొద్దని చెప్తే తమ కుటుంబాలకు 100,000 రూపాయలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో గీతా కార్మికులు డిమాండ్ చేయడం జరిగింది. పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామం నుంచి మాట్లాడుతున్నామండి. కల్లుగీత ఉపాధి కోల్పోతున్నామని మేము ఇలా శేషుబాబు గారి దగ్గరికి వెళ్ళి తీసుకుని తెచ్చుకోనండి. మేము అందరం మాట్లాడుతున్నాం. మా తాతల కాడి నుంచి అండి మేము కల్లుగీతలో బతికిన వాళ్ళం అండి. అలాగా పాడిగేది ఎలాగో పూట పాలు తీయకపోతే, అలాగ రెండు పూటలో తాడెక్కి కళ్ళు గీయకపోతే అండి మాకు ఆపదారి ఉండదండి, తాడిపోతుంది మా బతుకు తీరు ఉండండి. మా తాతల కాడి నుంచి కూడా మాకు కొల విత్తండి. అది ఏ పూట గీయకపోయినా తాడి రెండో పూటకే గెల్లమాడిపోతాయండి. మాకు ఆధారం అండి. ఒక పాడిగేదిని ఒక పూట పాలు తీయకపోతే ఎలాగో అండి, అలాగ రెండు పూటలు కూడా అండి తాడెక్కి కొలు గీయాలండి. మేము ఒక రాత్రులు పౌటలు కూడా పొద్దుకున్న తాళి గీసుకుని బతికోవాలండి. పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, అనేక రకాల మండల కప్పలు ఉంటాయండి. అలాగా ఉన్నా సరే మాకు బతుకు తెరవండి, మాకు ఆధారం. మా తాతల కాడి నుంచి మేము కూడా ఇప్పుడు కూడా మాకు వెనకాల చేసుకుని బతికోవాళ్ళం అండి. కులవిత్తండి మాది. ఇంకో పని ఇలాగా రెండో పని చేసుకుని బతికేవాళ్ళం కాదండి మేము. అంచేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మమ్మల్ని దయచేసి ఏమైనా ఆదుకుంటారని మేము అనుకుంటున్నామండి. మరి అది ఆదుకోవాలండి. అలాగా మాకు ఎంతో కొంత సాయం చేస్తారని మేము ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నామండి. మేము గౌడేశ్వరం ఇక్కడ కల్లుగీతనం చాలా అలచేలాగే దీని మీద బతుకుతున్నాం. ఆధారం ఇదే మాకు. కూలి పని చేసుకున్నాం, దీని తప్పి 2 మాసాలు దీని మీద బతుకుతాం. అక్కడి నుంచి మాకు ఏ పట్ల ఏమి ఉండదు. కూలి పని చేసుకుంటాము, మనం మాకు నడు నొప్పి కాలు నొప్పులు అన్నీ ఉన్నాయి. అందుకే కాబట్టి దేనికి వెళ్ళాం, అందుకే కాబట్టి ఇదే మాకు ఏదో బీరకాయ కూర వండుకున్నట్టే ఇది మాకు ఇది. అంతేగాని ఇది రెండో దాని కింద ఇసు జతికేం కాదు. ఇది తాగిది పుట్టినాలు తాటి చిగురు తాటి పళ్ళు తీసి దీన్ని అమ్ముతున్నాం. అందుకే కాబట్టి దీని గురించి మాకు ఏమైనా సహకరించాలి మీరు. లేదంటారా మానేమంటారా, 100,000 రూపాయలు మాకు డిపాజిట్ చేయండి 2 నెలల నుంచి. దాన్ని బట్టి మేము మానేస్తాం. ఇంకా అందుకని మేము చేసేది మా పిల్ల వేరకాయలు ఎవరు బతకలేరు. ఇటు కాకుండా అటు ఇటు కాకుండా బడ్జెట్లో ఉన్నాం. మేము 2 కూలి పనికి వెళ్దాం.